ఇది భారతీయ జనతా పార్టీ టార్గెట్ లో పెట్టుకున్నటువంటి వన్ ఆఫ్ ద దక్షిణాది రాష్ట్రం. ఎందుకంటే ఉత్తరాదిలో ఇప్పుడు బలంగానే ఉంది. అదే సందర్భంలో మళ్ళీ అదే బలం కంటిన్యూ అవుతుందా అంటే అలా అవుతుందని నమ్ముకోవడం రాజకీయ ఆత్మహత్య సదృశ్యం. అక్కడ తగ్గుతుందని భావించి ఎన్ని తగ్గుతాయో అది మరొక చోట పొందేటట్టు చేయటం. అట్లా ఎక్కడ గ్యాప్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవటం ఇది కీలకమైనటువంటి అంశం. ఈ వ్యవహారంలో దక్షిణాదిలో బలపడటం అన్నది అత్యంత అవసరమని భావించారు అమిత్ షా. దానికి అనుగుణంగా ప్రణాళికల్లో భాగంగా తెలంగాణలో ఛాయిస్ ఎక్కువ ఉందన్నదే కాన్సంట్రేషన్. దాంట్లో భాగంగా ఇప్పుడు ఇంకొక ఏడాది ఏడాదిన్నరలో జరుగుతాయి ఎలక్షన్. దానికి గాను ప్రిపరేషన్కి ఒక 26 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి 26 మంది లేరు కదా, తెలంగాణలో ఉంది బీజేపీకి 3 బట్ నార్త్ ఇండియాకి సంబంధించి పోల్ మేనేజ్మెంట్ పోల్ గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్స్కి సంబంధించిన పూర్తి అవగాహన ఉన్నటువంటి 26 మంది ఎమ్మెల్యేల బృందం తెలంగాణలో పాగా వేయబోతోంది, మకాం వేయబోతోంది. వాళ్ళ పనులు అక్కడ వేరే వాళ్ళకి అటాచ్ చేస్తారు ఇన్ఛార్జీ. వాళ్ళు ఇక్కడ ఒక్కొక్కళ్ళకి 3 నియోజకవర్గాలు చెప్పుని ఇస్తున్నారు. వాళ్ళు అదే పని మీద అక్కడ ఏ విధమైన ఫీలింగ్స్ ఉన్నాయి, దాంట్లో ఏది మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు, ఏంటి ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నది, దాన్ని ఎలాగ మనం వైపుకి తిప్పుకోవచ్చు, ఈ కోణంలో నుండి జరుగుతున్నటువంటి ఒక ప్లానింగ్. ఇది కాకుండా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు, ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటలు, అక్కడ తెలుగుదేశంకి గెలుపు సాధ్యమయ్యేది కాదు తెలంగాణ ప్రాంతంలో. అప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ ఉన్నప్పుడు సందర్భంలో దాన్ని దెబ్బ కొట్టడానికి అప్పట్లో చంద్రబాబు గారు వేసినటువంటి స్కెచ్చే మాదిగ మాదిగకి సంబంధించినటువంటి వర్గీకరణ అన్నది. దానివల్ల కొంత బెనిఫిట్ అయినా తర్వాత కాలంలో మళ్ళీ దెబ్బతింటా వచ్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్కే అది బెల్ట్గా ఉంది. టీఆర్ఎస్ అక్కడక్కడ టచ్ చేసినా కూడా పూర్తి ఎస్సీ ఎస్టీ ఏరియాల్లో కాంగ్రెస్ ఇంపాక్ట్ ఉండేది. ఇప్పుడు అక్కడ గ్యాప్ కనబడుతుంది. అంటే కాంగ్రెస్కి సంబంధించిన లీడర్లలో బలమైనటువంటి నాయకులు తగ్గడం, అంటే బలం అంటే శరీర పుష్టి కాదు, ఆదాయం ఆర్థికం ప్లస్ పార్టీ పుష్టి కూడా లెక్కేస్తారు. అక్కడ ఆ రూట్లో బలహీనంగా ఉన్నటువంటి చోట్లన క్యాప్చర్ చేయటం, అంటే టీఆర్ఎస్ ఇంపాక్ట్ తక్కువ ఉండి కాంగ్రెస్ ఇంపాక్ట్ పతనం అవుతున్న చోట దాన్ని క్యాప్చర్ చేయాలన్నటువంటి కోణంలో సీరియస్గా దృష్టి చారిస్తున్నారన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రధానమైనటువంటిది. అందులో దాదాపుగా చూసుకుంటే వివిధ ఏరియాల మొత్తం మీద వస్తున్నటువంటి లెక్కల్ని కౌంట్ చేస్తున్నారు. 26 మంది ఎమ్మెల్యేలకు తోడుగా 19 SC 12 ST నియోజకవర్గాలకి ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో ఉత్తరాది నుంచి కొంతమంది కూడా రాబోతున్నారన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఓవరాల్గా చూసుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో తెలంగాణ కోసం డైరెక్ట్గా స్వయంగా అమిత్ షానే రంగంలోకి దిగడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైంది.